మడత గజ మడత గజ కాదురా మూడత గజ అని అంటారు టెంటైర్ లారీ కింద నలిగిపోయి నిమ్మకాయలు లేదు ఈడిని మళ్ళీ మొడ కొలిది ఇది కనపడుతుంది ఎన్ని ఏదా ఈ మూడు నీ చేతిలో మైక్ నాలుగు మాకు తెలీదా ఏంటి గొప్పగా చెప్తామా సరే బాబు నువ్వు ఏ సమస్యకైనా పరిష్కారం చెప్తా ఏ సమస్యకైనా నా సమస్యకే కాదు మా అభిమానుల సమస్య కూడా ఏ సమస్యకైనా చెప్తా ఏ సమస్యకైనా చెప్తావా నాకు సమస్య ఉందిరా సమస్య వచ్చినగా నుంచి ఆకలేస్తలేదు అన్నం తినకుతేస్తలేదు ఏ పని చేయకుతేస్తలేదు ఏంటో సమస్య ఏంటో సమస్య ఏంటంటే నేను నల్లగా ఉంటానురా అది కొన్నవాళ్ళందరికీ తెలుసు మా ఆవుడు కూడా నల్లగా ఉంటాడు అది నీ పక్కింటి ఉన్న అతను తెలుసు ఆడి మా పక్కింట్లో ఇప్పుడు ఉన్నాడు ఆడి ఉన్నాడు మా ఇద్దరికి పుట్టిన కుర్రోడు తెల్లగా పుట్టాడురా అప్పుడు నుంచి ఆకలేస్తలేదు అన్నం తినకుతేస్తలేదు ఏ పని చేయకుతేస్తలేదు ఏంటి నువ్వు నల్లగా ఉంటావు నేను నల్లగా నీ ఆవిడ కూడా నలిపే నా ఆవిడ కూడా నలిపే కానీ పుట్టినోడు తెల్లగా పుట్టాడు తెల్లగా పుట్టాడు ఇప్పుడు మీ ఇంట్లో పెత్తనం ఎవరిది పెత్తనం మా ఆవిడదే పెత్తనం ఆవిడ అయినప్పుడు ఇత్తనం ఎవరైతే ఉందిలే ఏ దొరబాబు ఒరిజినల్ గా నాకు ఇద్దరు పిల్లలు తెలుసా నీ ఇంట్లో పెరట్లో జాయిన్ చేయడానికి నువ్వు కొడతానే కాదు ఎవరు కొట్టినా కాయలు రాలి దొరబాబు వచ్చిన గానే చూస్తున్నాను నేను ఇష్టాసారం మాట్లాడుతున్నా ఏమనుకుంటున్నా నాకు ఏంటి మీదకి వస్తున్నావు నరేంద్ర మోడీ గారితో పరిచయం నిన్నే ఫోన్ లో మాట్లాడదు తెలుసా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో పరిచయం మాట్లాడావా నెంబర్ పెట్టేసన్నారు ఈ రోజు మైసూర్ ఏమంటారులే నిన్ను నేను వచ్చిందానే చూస్తున్నాను ఆ తలకి దెబ్బండి ఇదా నిన్న మార్కెట్ కి వెళ్తే ఆ సుబ్బారావు గారు రాడ్ తీసుకుని కొట్టాడు ఆ సుబ్బారావు గారు రాడ్ తీసుకొడితే నీ చేతిలో ఏం లేదా ఎందు లేదు అలా ఆవిడ చేయని ఆ చేతుల్లోనే ఉంది నిన్ను కొట్టడం కాదు నా కింద తొక్కలు అసలు సరే గానీ ఒళ్ళంతా దెబ్బలేంటి ఇదా రాత్రి మా ఆవిడ బట్టలు ఉతికిందిలే బట్టలు ఉతికే దెబ్బలు ఎలా నా ఒంటి మీద ఉన్నప్పుడు ఉతికింది నీకు అవసరమా అన్ని చెప్పాలంటాం కాదు మన దాంట్లో ఇంకో ఆర్టిస్ట్ ఉన్నాడు తెలుసా ఎవరో నోకరాజా నోకరాజని నాన్ స్టాప్ నోకరాజ్ నాన్ స్టాప్ పశ్చిమతో టీమ్ లీడర్ గా ఒక వెలుగు వెలుగుతున్నా నోకరాజు నోకరాజు నాన్ స్టాప్ నోకరాజ్ గారు ఒకసారి ప్రేక్షకులకు ఒకసారి హాయ్ చెప్పండి హలో 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 హాయ్ అండి ఎలా ఉన్నారు కుర్రాళ్ళు ఎలా ఉన్నారు బాగున్నారా లేదా చెప్పండి ముందు బాగుంటారు మీకు ఏమైనా పిల్లమా పిల్లల ఆల్రెడీ కొంచెం ఇబ్బంది కానీ ఎనీహో ఏదేమైనా సరే ఇక్కడ పిలిచిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరుని మాకు ధన్యవాదాలు సో మా రైజింగ్ రాజ్ బాబాయ్ గారు లీడ్ చేస్తారు ఇదంతాని బాబాయ్ నువ్వు దగ్గరకు చెప్తా సరే నెక్స్ట్ బామ్మాయ్ దా చెవులో తగ్గమ్మ ఐసు ఏం చేస్తున్నావు అక్కడ చెప్పండి సరే ఏం చేస్తున్నావు అటు అయస్కాంత లాగుతుంది అనమాట అటు వెళ్ళిపోతున్నాను ఎందుకు వెళ్తున్నా కూడా తెలియట్లేదు మా ఆవిడకి తొమ్మిది నెలలు నిండిపోయాయండి ఏ నీ వల్లే ఎక్కడ తగలు ఉన్నావురా బాబు నా వల్ల అంటే నాకు ఏం పిల్లలకు పలకరా తొమ్మిది నెలలు ఏంటవా ఏమో నాకు డౌట్ ఏంటి డౌట్ ఏంటి నీకు అసలనే మైకి శ్రేత తెలిసిన ఇక్కడ నుంచి మళ్ళీ ఏమండి మా ఆవిడకి తొమ్మిది నెలలు నిండిపోయినాయండి హాస్పిటల్కి తీసుకెళ్ళాను డాక్టర్ గారు ఏమో పరీక్ష చేసి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళాను ఈలోగా ఆఫీస్లో అర్జెంట్ పని ఉందని ఫోన్ వచ్చింది నేనేమో హాస్పిటల్ నుంచి ఆఫీస్కి వెళ్ళాలి ఒరే ఒరే బావా బావా ఏంట్రా కాలుగాలి పిల్లలు అలా తిరుగుతున్నావు ఒరే కాలుగాలి పిల్లలు అలాగే తిరుగుతుంది మరి ఏం అలా తిరుగుతున్నా ఏం లేదురా మీ అక్క ఉంది కదా మీ అక్కకే తొమ్మిది నెలలు నిండిపోయి హాస్పిటల్ తీసుకొచ్చాను ఈలోగా ఆఫీస్లో అర్జెంట్ పని ఉందని ఫోన్ వచ్చింది నువ్వు పని చేయి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను వెళ్ళిపో బొక్కరోడు పుట్టగానే బావా బొక్కరోడు పుట్టాడని ఫోన్ చేయి బైక్ ఇచ్చి కొట్టేస్తాను ఎందుకు ఒక అందగడికి ఇంకో అందగడ పుడితే హాస్పిటల్ లో ఉన్న వాళ్ళంతా దిచ్చి పెట్టరా మరి ఏమని చెప్పాలరా ఏదో కోడి పెట్టుకోరా పారం కూడా పెడదామండి ఓ పని చేయి బావా గడియారం వచ్చిందా అంటాను నువ్వు గడియారం వచ్చిందా అనగానే మొక్క రోడ్డు పుట్టినట్టు అర్థం అయిపోయా సరే 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 జాగ్రత్తగా చెప్పరా ఏం చెప్తాను చెప్తాను ఒరే బావా ఏంటి గడియారం వచ్చిందా లేదు ఉంగరం వచ్చింది ఆగరా ఇప్పుడే కదా డాక్టర్ రాని తండ్రిగా నా టెన్షన్ నాకు ఉంటుంది రా ఉంటుంది ఉంటుంది ఉంటుందిలే ఆగాక డాక్టర్ వచ్చి టైం అయింది డాక్టర్ బాగుంది చీర కూడా బాగుంది అందరికీ అన్నా నేను ఈ దొరబాబు గారు ఏం పురవహించిన దానికి ఒక పద్ధతి ఇంకెందుకు అన్నాను మళ్ళీ ఏమన్నా పేషెంట్ తరపున మీరేనా నేనే అండి ఆడపిల్ల పుట్టిందండి ఆడపిల్ల పుట్టిందా అవును ఓడికి వెళ్ళిపోరా నువ్వు ఓడి అమ్మ మా బావ ఏమో మొక్కరోడు పుడితే గడియారం వచ్చిందని చెప్పమని కూడా ఆడపిల్ల పుట్టిందంటే ఏం చెప్పాలి గడియారం వచ్చేసిందా గడియారం వచ్చింది కానీ ముందు లేదు బావా దీపావళికి వేసేము చెప్పాను కదా 100% దీపావళికి వస్తాయని
సరే నెక్స్ట్ సాంగ్ దా రెడీ